నిన్న స్పీకర్ కు లెటర్ రాశారు కదా మీరు అసెంబ్లీ అన్నారు కాబట్టి అదేంటి అంటే మంత్రుల తర్వాత నాకు అవకాశం ఇవ్వడం అనేది మీరు ఎలాగ ముందుగా డిసైడ్ చేస్తారు మాకు ప్రతిపక్ష హోదా లేదని అసలు 10% సీట్లు ఉండాలి అనేది ఎక్కడా లేదు అన్న విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించినట్టు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏదో ప్రజలు 151 మ్యాండేట్ ఇచ్చారండి, కన్ను ముందు అనుకుంటా ఆయనకి ఏటో తెలియదు, అసలు రాజకీయ అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డికి, మీకు తెలియదేమో. దానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు 175 సీట్స్ అనేటప్పటికి మినిమం ప్రతిపక్ష హోదా అనేటప్పటికి 18 సీట్స్ మస్ట్ బి దేర్ ఫర్ ద ప్రతిపక్షగా దానికి. ఇప్పుడు దానికి 18 సీట్లు ప్రతిపక్ష హోదా. ఇప్పుడు మా గతంలో 23 సీట్లు అంటే మనవాడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, చంద్రబాబు నేను డోర్ ఓపెన్ చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఒకసారి. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తరపు లీడర్షిప్ ఏంటంటే మా పయ్యావల కేశవ్ గారిని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆహ్వానించాడు. ఇంకోటి సాధారణ ఎమ్మెల్యే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పెద్ద పుడింగేం కాదు, ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే అన్నవాడు ఏం చేస్తాడు, 4 గేట్ నంబర్ 3 దగ్గర నుంచి గేట్ కార్ బయట ఆపి నడుచుకొని రావాలి. ఈయనేం పెద్ద ఇదేం కాదు, మాజీ ముఖ్యమంత్రి అయితే కావచ్చు, కాకపోతే ఒక సాధారణ ఎమ్మెల్యే నడుచుకొని రావాలి. అయినా కానీ ఎమ్మెల్యే కూడా తక్కువేం కాదులే గానండి, ఎమ్మెల్యేని కూడా ఎందుకు తక్కువ చేయడం? నేను అంటుంది తక్కువ కాదండి, ఎమ్మెల్యేలకు ఉన్న గేట్ సెపరేట్, మంత్రులకి స్పీకర్ కి ముఖ్యమంత్రికి ఉన్న గేట్ సెపరేట్, అది తెలుసు అసెంబ్లీకి వెళ్ళే విధంగా. ఎస్, ఆ గేట్ కోసం మాట్లాడుతున్నా. అయినా కానీ పయ్యావల కేశవ గారికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురండి, మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం ఆయనకి ఇచ్చేయండి అని చెప్పినటువంటి సందర్భం. రెండోది ఆయన హేళన చేసినటువంటి రాజధాని అమరావతి రైతులు ధర్నా 1631 రోజు 1+6+3+1 ఎంత అయిందండి, 11 అయింది. మేము హేళన చేయగలం కానీ అది మేము చేయలా. అదే కాకుండా ఈ రోజు 164 మాకు వచ్చింది, 1+6+4 11. దేవుడు స్క్రిప్ట్ రాశాడు కదా, మీకునా దేవుడు స్క్రిప్ట్ రాశాడు కదా, అందుకే రాజకీయాల్లో అవునండి. చూడండి చూడండి మా కౌంటింగ్ చూడండి, 1+6+4 11, 1+6+3+1 11. దేవుడు రాశాడు స్క్రిప్ట్. ఇప్పుడు కూడా హుందాతనంగా వ్యవహరించాలి. రాజకీయం అనేది ప్రజలు నీకు ఇచ్చినటువంటి గెలుపుని ప్రజల కోసం ఉపయోగించు, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగించు. కానీ విర్రవీగితనంతో మదం ఎక్కి కొట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో ఈ రోజు. అందుకే దేవుడు స్క్రిప్ట్ రాశాడు నీకు. ఈ రోజు ఆ పార్టీ లేకుండా వైఎస్ఆర్ సిపి అన్నటువంటి దొంగ పార్టీ పేరు కూడా ఎవరిదో తెచ్చుకొని పెట్టుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ రోజు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. నేను కాంగ్రెస్ పార్టీకి కూడా మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి దొంగలను పెట్టుకుంటే ఆ ఉన్నటువంటి ఆ చరిష్మా కూడా 125 సంవత్సరాల చరిష్మా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతాది. విజయ్ గారు థ్యాంక్ యూ. రెడ్డి విజయ్ గారు ఒక నిమిషం, వైసీపీ వైసీపీ నాయకులు మాట్లాడతారు. జయకర్ గారు తెలుసుకుంటది, ఏం కంగారు పడే అవసరం లేదు. ఇంకా పాలన ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది కదా, ముందటి నీళ్ళకే ఉనికి పడితే పంతటి నీళ్ళు ఎవరు పోసుకుంటారు? మీరు ఓడిపోయినా కూడా కాదు, మీరు ఓటమిని అంగీకరించలేటువంటి దొంగలు మీరు ఏం చెప్పాలయ్యా జయకర్, మీరు ఓటమిని అంగీకరించాలి కదా. సిగ్గు లేదు జయకర్ గారు, నైతిక విలువ విను విజయ్ కుమార్ విజయ్ కుమార్ సొంత వెన్నుపోటు పడి ఒక్క నిమిషం అండి, ఏం మాట్లాడుతున్నారు జయకర్ గారు, ఆగండి ఒక సెకండ్ ఆగండి. ఎందుకు రెచ్చగొడతారు అండి మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, ఈ వేదికని వాడుకోవడానికి వీళ్ళని రెచ్చగొట్టడం అవసరమా? జయకర్ గారు ఆగండి, కొంచెం పద్ధతి పాటించండి. సంపాదించి ఏమండి ఆంధ్రప్రదేశ్ 151 సీట్లలో ఇంకా 151 ఏంటండి, ఇంకా అయింది ఆగండి. మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నారు, ఓడిపోయి ఓటమిని అంగీకరించలేటువంటి వాడు ఈ రోజు మళ్ళా మాట్లాడుతా ఉన్నారు. సిగ్గు ఉండాలి మీకు, మళ్ళా ఈ రోజు పర్సనల్స్ మాట్లాడితే మేము మాట్లాడగలం, అది కాదు డిబేట్. మీరు ఓడిపోయారు, ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు, ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేశారు. సిగ్గు ఉండాలి, ఇంకా సిగ్గు లేదా మీకు? కాంగ్రెస్ పార్టీ గురించి ఈ రోజు ప్రజలు
రాష్ట్ర ప్రజలు విసిగిపోయారో, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదో, పరిపాలన చేత కాదో, బటన్ నొక్కడే అప్పులు తీసుకొచ్చి ఈరోజు ఎవరి సొమ్మని చెప్పి ఈరోజు రాష్ట్రం మీద ఇంత భారం మోపి 12 లక్షల కోట్ల రూపాయలు సంపద సృష్టించారా, వనరులు సృష్టించారా, ఏమైనా ఇండస్ట్రీలు తీసుకొచ్చారా, ఏం చేశారా? మీరు నాకు అర్థం అవ్వట్లేదు. ఈ రోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గుండాలి మీకు. మళ్ళీ మీడియాల ముందుకు వచ్చి మాట్లాడడానికి సిగ్గుండాలి. సిగ్గు లేకుండా మళ్ళా వచ్చి మీరు మాట్లాడుతున్నారంటే ప్రజలు హర్షించరయా? జగన్ 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రజల జేబుల్లో డబ్బులు నింపాం. కరోనా కష్టకాలంలో ప్రజలు, జగన్మోహన్ రెడ్డి జోబులో డబ్బులు నింపుకున్నాడు, భారతీ రెడ్డి జోబులో డబ్బులు నింపుకున్నాడు. కంగారు పడక, జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డి ముగ్గురు వెళ్ళిపోవడం ఖాయం. కంగారే పడక, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు, భారత రెడ్డి వెళ్ళిపోతాడు, అవినాష్ రెడ్డి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ భారతీ రెడ్డి తాలూకా ఆ ఎర్ర ఎవడ ఉన్నాడు, ఆడ పిఏ ఆల్రెడీ రవీంద్ర రెడ్డి స్టార్ట్ అయ్యే. కంగారు పడకండి, కంగారు పడక.